అయితే యాక్చువల్గా మీరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు. చిన్న వయసు అంటే నేను ఎవరితో ఇదే డిస్కస్ చేస్తుంటే 21 ఇయర్స్ చిన్న వయసు అంటే మరి 16 ఏళ్ళకి 15 ఏళ్ళకే వచ్చేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు. అసలు ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ అంటే నేను 21 ఏళ్ళకే నాకు ఏమీ తెలీదు. కమిట్మెంట్ అడితే ఇస్తారు, కమిట్మెంట్ ఎందుకు ఇవ్వను అంటే నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి వచ్చి ఐ విల్ బి కమిటెడ్ టు యువర్ జాబ్, ఎస్ ఐ విల్ బి కమిటెడ్. అదే 16-17 ఇయర్ ఓల్డ్స్ కి ఏం అర్థం అవుతుందో, అసలు వాళ్ళు ఎలా వస్తారు అంటే ఐ డోంట్ నో అండి, ఐ కెన్ నాట్ టాక్ ఫర్ దెమ్, ఐ కెన్ ఓన్లీ మీ గురించి మాట్లాడదాం. అంటే 21 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చాను అన్నారు, ఇండస్ట్రీకి వెళ్తున్నాను అన్నప్పుడు ఇంట్లో నుంచి ఏమి అబ్జెక్షన్స్ ఏమి రాలేదా? నాకంటే ఇల్లు అనే కాన్సెప్ట్ లేదండి, బికాస్ మై మమ్ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ రియలీ యంగ్ అండ్ మై నేను ఇంట్లో నుంచి 18 ఇయర్స్కి బయటకు వచ్చేసాను బికాస్ ఆఫ్ మై డాడ్ హ్యాడ్ సమ్ ఇష్యూస్, ఆల్కహాలిక్ ఇష్యూస్ అనమాట. సో నేను ఒక ఆర్ఫనేజ్లో ఉండేదాన్ని, ఆ ఆర్ఫనేజ్ నుంచి యాక్టింగ్కి వస్తుంటే ఆ ఆర్ఫనేజ్ చూసుకునే వాళ్ళు కూడా వద్దన్నారు. ఇమాజిన్ అంటే నన్ను 2 ఇయర్స్ పెంచుకున్న వాళ్ళే ఈ ఇండస్ట్రీ అయితే వద్దమ్మా అని అన్నారు. ఈ ఇండస్ట్రీని ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరండి, ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్. అంటే ప్రతి ఏ జాబ్ అయినా పర్లేదు, సినిమా అయితే వద్దు అని ఎందుకు అంటారు నాకు తెలియదు. అది మీరు అన్నదే, ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఇప్పుడు మిగతా చోట్ల ఉండొచ్చు, బట్ వెన్ ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీగా అది ఒక చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఓవరాల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మిగతా అంటే ఇష్యూ జరిగినా పర్లేదు, స్ప్రెడ్ అవ్వకపోతే చాలు, స్ప్రెడ్ అవ్వకపోతే చాలు అనేది కాదు. ఇప్పుడు మీరు అన్న పర్సెప్షన్ గురించి చెప్తాను, ఎందుకు ఇండస్ట్రీకి వద్దంటారు అనేది చెప్తున్నాను. ఇప్పుడు అంటే మనం జనాల్లో తెలిసిపోతాము, జనాల్లో నలుగురు నవ్వులు పాలవుతాం, ఇలాంటి ఎందుకు అవుతామండి? ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్ట్. కాదండి, ఏం జరగనంత వరకు ఓకే, నేను చెప్పేది ఇప్పుడు మీరన్న దాని గురించి చెప్తున్నాను, ఏం జరగకపోతే ఓకే. అసలు నేను చేయకముందే ఇళ్ళక ముందు అంటే నేను ఏమంటున్నా అంటే మన ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీ అయితే వద్దు అనే థాట్ ఎందుకు ఉంటుంది అనేది మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాం. ఆబ్వియస్లీ అంటే మేము మీరు ట్రైలర్ చూసో లేకపోతే పోస్టర్ చూసో డోంట్ గెట్ మిస్గైడెడ్ అండి, దట్ ఈస్ టు బ్రింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్, బట్ దేర్ ఇస్ యాక్చువల్లీ అ మెసేజ్ అసలు ఈ సినిమాలో. అది సినిమా చూస్తే కానీ, సినిమా ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎవరు లైక్ నోబడీ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఈ అంటే అమ్మాయి ఇండస్ట్రీ అనగానే అందరి దృష్టి ఇక్కడికే ఎందుకు వెళ్తుంది అండ్ దాన్ని ఇలాగే ఎందుకు చూస్తారు, వేరేలా ఎందుకు చూడకూడదు అనేది ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్. యా,